నమస్కారం, వెల్లెనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో కంటే నేడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు 250 మంది దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామాల వద్దకే పరిపాలన చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి ఆధ్వర్యంలో వాలంటీర్ల పనితీరు పట్ల అవగాహన కార్యక్రమం స్థానిక జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గతంలో కంటే నేడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల వద్దకే పరిపాలన తీసుకువచ్చి ఇంటింటికి పాలన అందిస్తున్న ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి మంచి పాలన అందిస్తున్నామన్నారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో నూతనంగా హంగులతో కూడిన మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ప్రతి ఒక్క పేదవారికి గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, త్వరలో ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, మీకు అప్పచెప్పిన బాధ్యతను కర్తవ్యంగా భావించి పనిచేయాలన్నారు. ఆ ఊరికి వచ్చిన పెన్షన్ కూడా ఆయన ద్వారా అమలు చెప్పారు. ఆ ఊరికి వచ్చినటువంటి ఎలాంటి పొందాలన్నా ఆయన జన్మభూమి కమిటీ సభ్యుడిని కూడా చెప్పారు. ఏమంటారా, ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి మాటలు ఈనాడు ఇవాళ వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి డైరెక్ట్ గా వాళ్ళకి పోయి పెన్షన్ పొద్దున్నే నిజంగా ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉండదు. అలా చెట్లు చెట్లకు బడికాపులు కాసి కాసి ముసలవాళ్ళు పెద్దవాళ్ళు అమ్మతాతలు అలాంటి పరిస్థితి ఆలోచించారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక్కటే వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాల్లో నువ్వు 4వ వంతైనా మీరు ఇచ్చారని అడుగుతున్నాను. మీరు ఇచ్చిన పరిస్థితి లేదు, ఇచ్చిన దాఖలాలు మీరు ముందుగా ఇస్తున్న ఆయా పరిస్థితి ఈరోజు దాదాపుగా మరి 8 రూపాయలు. అలా ఈరోజు మనం చెప్తా ఉంది. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ఆనాటికి ఈనాటికి ఉన్న పాలనలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అందరు కూడా తెలిసి మీరు చూస్తారన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా డైరెక్ట్గా ఇక్కడ వాలంటీర్స్ ఉండబట్టి వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుని సచివాలయం ద్వారా అప్లై చేయించి డైరెక్ట్గా లబ్ధిదారుడికి సీఎం గారే బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఆనాడు ఎలా కష్టం జరిగింది, లబ్ధిదారుడు ఎవరికి ఎంత అవినీతి జరిగింది అనేది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వాలంటీర్స్ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి వాళ్ళని ఎలా వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎలా మీ అకౌంట్ పెట్టుకోవాలి, ఎలా మీ అకౌంట్ పెడితే మీకు ఆ అమౌంట్ వస్తుంది, ఎలా అకౌంట్ పెడితే మీకు 45 సంవత్సరాల నిండినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ వారికి 18,500 వస్తుందని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి కూడా వాలంటీర్స్ వాళ్ళకి అన్ని విధాలా సాధించి వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి అక్కడ తీసుకెళ్లి వాళ్ళ అవసరాలు తెలుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఉద్యోగాలు, వాళ్ళకి కూడా మీరు తప్పు పడితే మరి మేము ఎలా ఏ విధంగా మీకు సమాధానం చెప్పాలో మాకు అర్థం కనపడుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలందరూ ఒక్కటే నినాదం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు,
జన్మభూమి కమిటీ సభ్యులు కోరారు. మాకు అన్నీ కూడా మా ఇంటికి మా బ్యాంకులో మా ఖాతాలో వేస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం వల్ల ఇంత లబ్ధి చేకూరుతుందని చెప్పలేదు. అంటే ఇవన్నీ ఒకరితే ఇవాళ ఉద్యోగాలు దాదాపుగా 6 లక్షల పైసలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకైతే దానికి మరలా మాట్లాడటం ఈ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం, రెచ్చగొట్టి విశ్రాంతి లేకుండా ధర్నాలు చేయండి, మీరు ఏమన్నా ఎందుకని ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు విసిగొడుతున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ ఈ ప్రభుత్వం బాగా అన్ని విధాలు మాటగా పాలన కొనసాగిస్తుంది, ఈ పాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు, వారందరూ బాగున్నారు. కాబట్టి రేపు వచ్చిన నాకు ఈ తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పి రోజువారీగా ఈ విధమైనటువంటి హైదరాబాద్ లో కూర్చొని ఇలా మాటలు చెబుతున్న పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరూ ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఎందుకు కానీ వాళ్ళ అబద్ధంతో వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. అబద్ధాలతో మీరు అధికారం కోల్పోయారు, మీ అబద్ధాలతో మీ వైపు కోరుకున్నారు. అంతేగాని ఇక్కడ వాస్తవాలు చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారేనని అన్ని ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నర్సరపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. తాను స్థాపించిన శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొల్లపల్లి మండలం పరిధిలో గల 250 మంది దివ్యాంగులకు బొల్లపల్లి మండల కేంద్రంలో నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలను దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఎంతో బలపడున్నా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనుకునేవాడిని మీలాంటి వాళ్ళకి సేవ చేయాలని ఆ అవకాశం నేను చిన్న రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ మీలాంటి వాళ్ళకి సేవ చేయాలనేటువంటి నా కోరిక భగవంతుని నెరవేర్చాడు. ఈరోజు మహిళా బ్రహ్మరాయ లాంటి వాళ్ళు ఆంగ్లేయులు డబ్బులు ఎక్కువ చేస్తున్నారు అలాగే ఇంకా తప్పుడు ఇక తప్పుడు ప్రచారాలు కూడా మూలు పెట్టారు. ఆంజనేయులు గారికి అక్కడి నుండి ఇక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి, దాంట్లో సంపాదించుకుంటున్నాడు, కళ్ళదోలిస్తే దాని మీద కామెంట్లు. నేను చెప్తాను కోటప్పకొండ దగ్గర రా దమ్ముంటే నేను రూపాయి ఇన్ని జీవితాన్ని ప్రమాణం చేస్తే మీరు రా దమ్ముంటాయి. శివశక్తి ఫౌండేషన్ ఇప్పుడు ఖర్చు పెట్టే డబ్బులు నా సొంత డబ్బులు, మా కుటుంబం కష్టపడి సంపాదించింది, మా కంపెనీలో 5000 మంది ఎంప్లాయీస్ కష్టపడి సంపాదించే డబ్బులు ఈరోజు పేదవాళ్ళు ఖర్చు పెడుతున్నాను. ఈ సందర్భంగా నా కంపెనీలో మీకోసం అందరి కోసం కష్టపడుతున్న 5000 మంది ఉద్యోగస్తులకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి, బాగా చేయండి అని ప్రోత్సహిస్తున్నటువంటి నా భార్య లీలావతికి, నా కుమారుడు హరీష్ బాబుకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలాంటి పేదవాళ్ళ కోసం కష్టపడుతున్న వీళ్ళందరికీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా. కోవిడ్ వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి మనకు తెలియకుండా ప్రతి కుటుంబానికి అప్పులు వస్తున్నాయి. ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయో తెలియకుండా వచ్చినాయి. ఈరోజు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఆకలి బాధలు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా ఆకలి బాధలు. ఈ ఆకలి బాధలు పోవాలి, ఈ ఆకలి బాధలు పోవాలి. అందుకే ఇలాంటి ఆకలి బాధల్లో ఉన్న వాళ్ళని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. విభిన్న ప్రతిభావంతులు అందుకే వీళ్ళు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు చాలా మంది ఒక్కొక్కరు కొన్ని విశేష ప్రతిభ ఉంటుంది. భగవంతుడు ఒక చిన్న లోపం ఇట్లా విశిష్టమైనటువంటి కొన్ని కొత్త శక్తులు మీకు ప్రభుత్వించాడు. అంటే ఈరోజు ప్రభుత్వం తరఫున 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి
కేవలం 250 పెంచారు 200 పెన్షన్ నుండి చంద్రబాబు గారు 2000 తీసుకెళ్లారు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3000 చేస్తాం పెన్షన్ చెప్పి కేవలం 250 పెంచారు ఆ 3000 కూడా పెన్షన్ పూర్తి చేస్తే మీకు ఇలాంటి వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ కరోనా టైంలో మీలాంటి పేద వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చి పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎరువాక పూర్ణిమ వినికొండ నియోజకవర్గంలో రైతుల కోలాహలంగా జరుపుకున్నారు. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను ఎరువాక పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలానికి దున్నుతారు. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఈ రోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి మెడలో గజ్జలు గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టే కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. వర్ష ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సవాల మధ్య అరక దున్నడంతో పొలం పనులు మొదలు పెడతారు. కరోనా లాక్డౌన్ సమయంలో పేదవారి ఆకలి తీర్చేందుకు వినుకొండ మాజీ శాసనసభ్యులు నర్సరపట్ట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని టీడీపీ నాయకులు సోమేపల్లి బ్రహ్మయ్య జానీలు తెలియజేశారు. వినుకొండ పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో భోజనానికి ఇబ్బంది పడే పేదలకు ఉచిత ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ వద్ద స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద పేదలకు ఆహారాన్ని ప్యాకెట్ల ద్వారా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రోజు వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మాదిరిగానే అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మిత్రులు తమ్ముడు తెలుగుత నాయకులు జానీ గారు, అదేవిధంగా సోమేపల్లి బ్రహ్మయ్య గారు, ఫారూక్, శివశక్తి సిబ్బంది, వాలంటీర్లు అందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. ఒక క్రమశిక్షణగా నిరంతరం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో శ్రమిస్తున్నటువంటి వాలంటీర్లకి, అలానే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకి, ఈ ఏర్పాటు చేసినటువంటి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకులు, సహృదయులు జీ ఆంజనేయులు గారికి, లీలావతి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్ప అని చెప్పని స్ఫూర్తితో ఆకలితో ఉన్నటువంటి వారికి ప్రతిరోజు అన్నం అందించడం అనేది చాలా మంచి మనసున్నటువంటి గొప్ప కార్యక్రమం అని చెప్పని సహృదయంతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంజనేయ గారికి, లీలావతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రులు బ్రహ్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ కరోనా కష్ట సమయంలో ఈ శివశక్తి లీలా ఫౌండేషన్ ద్వారా మన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు పేదలకి ఆకలి తీర్చడానికి వాళ్ళ బాధను అర్థం చేసుకొని అన్నా క్యాంటీన్లు తీసేసి ఇప్పుడు పేదలు ఎంత బాధపడుతున్నారో దీన్ని చూస్తే నాకు అర్థమవుతుంది. అదే ఆంజనేయులు గారు కొంతవరకన్నా ఇది వీళ్ళని ఆదుకోవటం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆంజనేయులు గారు సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపు 100 మంది నుంచి 150 మంది దాకా ఈ పేదలు ఉన్నారు. మరి వారు ప్రతిరోజు ఈ విధంగా వారిని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? మరి ఎక్కడ హోటళ్ళకు పోయినా కానీ లాక్డౌన్ సమయంలో హోటళ్ళు మూసేసిన సందర్భం, అలానే వాళ్ళు అడుక్కొని తినే పరిస్థితి కూడా ఇప్పుడు పట్టణంలో లేదు. మరి అంత ఆకలి బాధని తీర్చడానికి మన జీవి ఆంజనేయులు గారు వారిని సమస్యలు వారు దూరం నుంచి చూసి అతని ఆయన పోయే ఆ రోడ్డు మార్గంలో మరి వాళ్ళ సమస్యలు చూసి మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి ఆయన ఈ కార్యక్రమం దాదాపు 200 మంది దాకా ప్రతిరోజు భోజనాలు రెండు మూడు నెలల నుంచి పెడతానే ఉండడం మనం అందరం చూస్తానే ఉన్నాం. ఢిల్లీలో 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం మొదలుపెట్టి జూన్ 26కి 7 నెలలు అయిన సందర్భంగా రైతుల పోరాటానికి మద్దతుగా జూన్ 26న బ్లాక్ డే నిర్వహిస్తున్నామని సిపిఎం, సిపిఐ రైతు సంఘాల నాయకులు సురేష్ రాజా, ఉలవలపూడి రాములు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంఘాలు, ప్రజా సంఘాలు
పిలుపులో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో జూన్ 26న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26న సిపిఎం ఆఫీస్ నుండి నల్ల జెండాలతో నిరసన ర్యాలీ బయలుదేరి సిపిఐ ఆఫీస్ వరకు అక్కడ నుండి శివస్తూపం సెంటర్ నందు భారీ నిరసన నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో రైతు వ్యతిరేక మూడు చట్టాలు రద్దు చేయాలని సుమారు 200 రోజులుగా పైగా నిరసన కార్యక్రమాలు చేయటం వల్లనే ఈరోజు మన వెనుకొండ ప్రాంతంలో రైతులకు మీటర్లు పెట్టలేదన్నా, మన వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయన్నా కానీ ఆ రైతులు చేస్తున్న మహా ఉద్యమం ఫలితం లేదని ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ విషయంలో గమనంలో పెట్టుకొని ఈ మూడు రైతు చట్టాలకి రద్దు చేయడానికి కోసం ఢిల్లీలో చేస్తున్న రైతు సంఘాల పోరాటానికి మద్దతుగా రేపు ఈ నెల 26వ తేదీన నిర్వహించి బ్లాక్ డేని రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు వామపక్ష రైతు సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సంఘం ఢిల్లీలో చేస్తున్న సుమారు 7 నెలల నుంచి దిగ్గింపు పోరాటం చేస్తున్నారు. దాంట్లో మద్దతుగా మన వెనుకొండ పట్టణంలో కూడా జూన్ 26 చేసే బ్లాక్ డే కేంద్రం చేయాలి. ముఖ్యంగా మన సిపిఎం ఆఫీస్ నుండి సిపిఐ ఆఫీస్ దాకా నిరసన ర్యాలీ, నల్ల జెండాలతోటి అన్ని ప్రజా సంఘాలు అట్లే రైతు సంఘాలు అందరినీ కలుపుకొని రేపు ఢిల్లీకి మరి ఎన్నికట్టుగా ఈ యొక్క బ్లాక్ డే కేంద్రం చేయాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.